ధన్యవాదాలు. సభకు జై భీములు. మాన్యశ్రీ విజనరీ రీడరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగు ప్రేక్షకుల అభిమాన మాలధార పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, వేదిక నిరంకరించిన సిపిఐ రామకృష్ణ గారికి, నా పెద్దలు నా సోదరులు రామకృష్ణ గారికి, విశాలాంధ్ర ఎడిటర్ రామారావు గారికి, నా స్నేహితులు 572 పేజీల ఈ బరువైన పుస్తకాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అంకితం చేసి ఇంతమంది కలయికకు కారణమైన ఆలపాటి సురేష్ కుమార్ గారికి ధన్యవాదాలు. మిత్రులారా, కవిని గన్న తల్లి గర్భంబు ధన్యంబు, కృతిని కొన్నవాడు మృతుడుగాడు అంటాడు కవి సాబురాట్ గుర్రం జాషువా. ఒక కవిని కన్న తల్లి, ఆమె గర్భమే ధన్యం. ఈ కృతిని ఎవరైతే స్వీకరిస్తారో, ఈ కావ్యం బతికున్నంత వరకు ఈ కృతిని కొన్నవాడు కూడా మృతుడుగాడు. ఇది ఒక చరిత్ర. నిన్న అమరావతి మహిళల ఉద్యమాలు పోరాటాలు చూసిన తర్వాత నిన్న ఒక మాట విన్నారు. ఉయ్యాలలో బిడ్డలకు జోలపాట పాడే అమ్మ, ఉయ్యాలలోని బిడ్డలకు జోలపాట పాడే అమ్మ ఉద్యమాలలోకి వచ్చి జై కొడితే ఎలా ఉంటుంది అని. ఎలా ఉంటుంది? ప్రళయం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేలాగా. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురెత్త వీధింది ఎవరు? రాజధాని ఉద్యమ రైతు మహిళ. మిత్రులారా, మొత్తం విధ్వంసం. నేను సురేష్ గారిని అభినందిస్తున్నా. 2019 మే పదవీ స్వీకారం చేసిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ సొమ్ముతో కుప్పగొల్చిన ప్రజావేదిక. ఇప్పటికీ ఆ శకలాలని తొలగించలా. దాని నిర్మాణం చేసిన చంద్రబాబు నాయుడు గారు వస్తూ పోతూ చూస్తూ ఉండాలని. ఇంత క్రూరత్వమా? ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో 53 రోజులుగా చంద్రబాబు నాయుడు గారి జైలు జీవితంలో 72 అడుగుల ఎత్తున గోడల్లో బంధించాం, భద్రత ఉందని చెప్పని పొన్నవారు సుధాకర్ చెప్తే ఆంధ్ర రాష్ట్రం కళ్ళంట నీళ్లు పడింది. అన్ని టీవీ డిబేట్లలో బల్లలు పగిలిపోయాయి, బాల కొట్టి దెబ్బలకి. నా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మళ్ళా విజనరీ లీడర్ని కాపాడుకొని మీ అందరం ముందుకు వచ్చింది. ఇంత విధ్వంసమా? నేను ఒక మాట చెప్తున్నా, నా సమయపాలన పాటిస్తా, మీరు దోచుకోండి. ఏమి దోచుకుంటారో జగన్మోహన్ రెడ్డి గారు దోచుకోండి, భూ ఖనిజాలను దోచుకోండి, భూముల్ని దోచుకోండి, ఆస్తులను దోచుకోండి. కానీ మీరు చేసిన విధ్వంసం ఒకరు చెప్తున్నాను, సురేష్ కుమార్ గారు మనుషుల జీవితాలను విధ్వంసం చేశారు. నేను డాక్టర్ సుధాకర్ గారి యొక్క భార్య వల్లిక గారిని విశాఖపట్నంలో కలిస్తే ఆ తల్లి మనుషులను కలవటానికి భయపడిపోయింది. ఆ తల్లి ఈ ఆకుపచ్చని కళ్ళుబా చూసి, ఇతగాడి పేరు బాలకోటయ్యా, టీవీలలో నా భర్త గురించి మాట్లాడతానని ఒక అవకాశం ఇచ్చింది, మనుషులు చూడాలంటే ఆ డాక్టర్ని ఫోన్ చేసి వేధిస్తే ఎవరు దీనికి కారణం? ఎవరు? ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఒక ఒంగోలులో నూకానమ్మని అంగన్వాడిని చంపితే అదే చచ్చిందా? లేదు వెంకటేశ్వర రెడ్డి అన్న, ఇంకోసారి టాటా రానే. ఎవరు దీనికి కారణం? నలుగురు బిడ్డలతో అబ్దుల్ సలాం పాణ్యం రైలు పెట్టాల మీద పట్టుకొని, నానా నేను చావన్నానా, 12 కూతురు నేను వెళ్ళిపోతానానా అంటే పట్టుకొని, అమ్మ నువ్వు వెళ్ళిపోతే నీకు అన్నం ఎవరు పెడతారే, బడికెవడు పంపిస్తాడు, చదువెవడు చెప్పిస్తాడు, రా చచ్చిపోదామన్న ప్రభుత్వం పరిపాలన ఎప్పుడైనా చూసారా మీరు? 16 ముఖ్యమంత్రులు ఏర్పడిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, అవశేష ఆంధ్రప్రదేశ్ కానీ విధ్వంసం అనే పుస్తక చేసిన ముఖ్యమంత్రి పరిపాలన ఎప్పుడైనా చూసారా? ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. 5 జగన్మోహన్ రెడ్డి గారు సాధించింది ఇది. నేను చెప్పటల్లా మద్యం ద్వారా 150,000 కోట్ల రూపాయల విక్రయాలు చేశారని, ఇసుక అమ్మకాల ద్వారా 2 కోట్ల రూపాయలు అమ్మాడని నేను చెప్పడం వల్ల,
విద్యుత్తు ఛార్జీల ద్వారా, 8 రకాల ఛార్జీల ద్వారా 150,000 కోట్ల రూపాయలు మన మీద భారం వేశాడని నేను చెప్పడం వల్ల, ఈ రాష్ట్రంలో గంజాయి దొరుకుతుందని నేను చెప్పడంలా, డ్రగ్స్ దొరుకుతుందని చెప్పడంలా, కోవిడ్లో మరణాలు ఎన్నో కూడా లెక్క పెట్టలేకపోయావని చెప్పి నేను చెప్పడంలా, ఏం చెయ్యాలి రాష్ట్రం కాపాడాలంటే 28 రాష్ట్రాల ముందు నవ్వులు పాలయ్యి రాజధాని లేకుండా ఈ దేశం గర్వించే విధంగా ఒక్క మాటతో 34,340 దగ్గర ఈ దురదృష్టమ తల్లులకు మనం ఇచ్చే పరిష్కారం ఏంటి? ఏంటి మళ్ళీ ఇప్పుడు 4వ రాజధాని అంటాడంట. ఎవడో తిక్కలోడికి తలంబ్రాలు పోస్తే పీటల మీద కూర్చొని ఏరుకొని తిన్నాడంట. వైవి సుబ్బారెడ్డి గారి పరిస్థితి ఎలా ఉంది? పాలిస్తున్నారా, చంపేస్తున్నారా? శ్రీకృష్ణార్జునులు మీ ముందున్నారు, శ్రీకృష్ణార్జునులు మీ ముందున్నారు, ఆర్యం దగ్గరలో ఉంది, యుద్ధంలో మేము ఉంటాం, గెలిచి తీరాలి, ఆంధ్రుల పౌరుషాన్ని కాపాడుకోవాలి. ఏది పోగొట్టుకుందో రాష్ట్రం మళ్ళీ ఇటువంటి పాలకుడు తెలుగు నేల మీద కనిపించకూడదు, కనిపించకూడదు. నా తోటి మిత్రుడు సురేష్ కుమార్ గారికి, ఒక దళిత బహుజన కులాలకు చెందిన బాలకోటకి ఇంత అపూర్వమైన వేదిక మీద ఒక చిన్న అవకాశం కల్పించిన నా తోటి జర్నలిస్టుకి నేను సదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మాట్లాడాలి ప్రజలారా, నాయకులతో వాళ్ళు మాట్లాడాలి. నేను ఒక మాట చెప్తున్నా, రాముడంటే రావణాసుని చంపడమే కాదు, పాదం తోకితే రాతిని నాతిగా మార్చినోడు రాముడు, శబరి ఇచ్చిన దూరపాలన తిన్నోడు రాముడు, కాబట్టి ధర్మపాలన. కృష్ణ భగవానుడంటే కుచేలుడు తెచ్చిన అటుకుల్ని అంతే ఆప్యాయంగా తిన్నవాడు. పాలకులకు ఆ ప్రేమ ఉండాలి, ప్రజల పట్ల ఆ నీతి ఉండాలి. అలాంటి యుద్ధం జరగాలి, గెలిచి తీరుతాం, ఈ రాష్ట్రాన్ని మార్చుకొని తీరుతాం. నాకు ఇచ్చిన అవకాశానికి మరో వారు ధన్యవాదాలు.